స్ట్రింగ్ రైట్ ఓకే సో ఇప్పుడు ఈ ఈ స్ట్రింగ్ నేను వైబ్రేట్ చేశాను అనుకోండి దీంట్లో వేవ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి కదా ఆ వేవ్స్ వచ్చేసి ఇలా మూవ్ అవుతూ ఉంటాయి అన్న దే విల్ మూవ్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్ లైక్ కంటిన్యూస్ గా ఇలా మూవ్ అవుతూ ఉంటాయి రైట్ ఓకే సో హియర్ నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ పార్టికల్స్ అన్ని కూడా వైబ్రేట్ అవుతూ ఉంటాయి సో డ్యూ టు ద మోషన్ ఆఫ్ ద డ్యూ టు ద వైబ్రేటింగ్ పార్టికల్స్ Due to the vibrating particles, they will carry the kinetic energy. Okay. But potential energy allows me, suppose mano oka spring teeskunnam anukondi, spring. Aa spring ni mano stretch chesinappudu, leda manam compress chesinappudu, it will store some potential energy. Spring will store some potential energy when it is stretched or it is compressed. అంటే పొజిషన్ మారిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది పొటెన్షియల్ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది మరి ఇక్కడ ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎలా స్టోర్ అవుతుందో చూద్దాం నౌ హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ అట్ దిస్ పొజిషన్ లేదా ఈ పొజిషన్ మీరు ఎక్కడైనా చూసినా సరే సపోజ్ ఐఎమ్ టేకింగ్ హియర్ ఒక డిఎక్సెల్ లెంత్ ఐఎమ్ టేకింగ్ హియర్ ఏ డిఎక్సెల్ లెంత్ ఎలిమెంట్ అంటే ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుంటున్నాను టోటల్ స్ట్రింగ్ లో అండ్ దిస్ ఇస్ ద స్ట్రింగ్ వైబ్రేట్ చేయక ముందు ఉన్న స్ట్రింగ్ అన్న అంటే దిస్ ఇస్ ద అన్స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అంట దిస్ ఇస్ ద అన్స్ట్రెచ్డ్ స్ట్రింగ్ నౌ హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ నేను తీసుకున్న డిఎక్స్ ఈ లెంత్ వైబ్రేషన్ అంటే వేవ్స్ క్యారీ అయ్యేటప్పుడు ఈ లెంత్ వచ్చేసి ఇంక్రీజ్ అయిపోతుంది దిస్ ఇస్ ద లెంత్ హియర్ Now this length it is not the same here. So here let us consider this one. It is dl and a length this one. And the dx cast in the stretch shape. Clear? Malli ikkada mean position, ikkada extreme position dagara teeskunnaru ankonde. Ikkada nenu chinna element teeskunnaru ankonde. Extreme position dagara malli same ga untundi. Dx ikkada dx ga untundi. Kani ikkada ee slope dagara ee slope dagara ikkada ee slope dagara chusaru ankonde. The length of the string vachesi ఎక్స్టెండ్ అయిపోతుంది అంటే ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ స్ట్రెచింగ్ జరిగింది అనమాట సో దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద వేవ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అని తీసుకుంటున్నాను దిస్ ఈస్ ద స్ట్రెచ్డ్ స్ట్రింగ్ హియర్ సో డ్యూ టు ద స్ట్రెచింగ్ ఇట్ విల్ స్టోర్ ద పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు ద స్ట్రెచింగ్ ఇట్ విల్ స్టోర్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ యు గెటింగ్ నౌ హియర్ డ్యూ టు ద Due to vibrating particles, kinetic energy it is possessed by the particles, right? Due to vibrating particles, kinetic energy it is possessed by the particles. And due to stretching, remember, due to stretching of string. Either due to stretching of the element or string, it will store the potential energy. So now we are going to calculate what is the potential energy and what is the potential energy and what is the kinetic energy. Sir, now first of all, let us discuss about the potential energy here. నా ఈ డిఎక్స్లో ఉండే ఏవైతే పార్టికల్స్ ఉన్నాయో ఇక్కడ ఉండే పార్టికల్స్ అంతా కూడా సమ్ హైట్కి రైజ్ అయింది అనుకున్నాను నాన్న ఈ రైజ్ అయిన వాల్యూ వచ్చేసి నేను డివై అని తీసుకుంటా రైట్ ఇక్కడ ఉండే ఎలిమెంట్ ఏమైందంటే సమ్ హైట్కి రైజ్ అయింది ఇలాగా స్ట్రెచ్ అయ్యి రైజ్ అయింది క్లియర్ సో ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది నా ఈ స్ట్రెచింగ్ దేనివల్ల జరుగుతుంది డ్యూ టు ద టెన్షన్ అంటే నేను ఈ పార్ట్ దగ్గర ఇఫ్ ఐ డ్రా ద టెన్షన్ టెన్షన్ వచ్చేసి టాంజెన్షియల్గా ఉంటుంది సో ఇక్కడ దేర్ ఆర్ టూ టెన్షన్స్ ఒక టెన్షన్ వచ్చేసి ఈ ఎండ్ దగ్గర యాక్ట్ అవుతుంది ఇంకో టెన్షన్ వచ్చేసి ఈ డైరెక్షన్లో సో ఈ రెండు టెన్షన్స్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ పార్ట్ డిఎక్స్ అనే లెంత్ ఏమవుతుంది ఇక్కడ స్ట్రెచ్ అయిపోయింది స్ట్రెచ్ అయిపోయి ఏ ఎంత లెంత్కి మారిపోయింది ఇది డిఎల్ లెంత్కి మారిపోయింది క్లియర్ ఈ స్ట్రెచింగ్ దేనివల్ల జరిగింది స్ట్రెచింగ్ వచ్చేసి Due to the tension, right? Ila stretch avadam valla ee string lo em energy store ayi untundi potential energy. Mari ee string lo kinetic energy em store ela store ayi untundi due to the vibrating particles. This
These are the two main things, right? Kinetic energy, it is possessed by the particles due to the vibration, and potential energy, it is possessed by the is possessed in the spring due to the stretching. Stretching then wala jarut na na. Stretching vachesi main ga. Stretching. This is due to the tension in the string. Is that clear? Okay. Now let us calculate. Mari stretching. So here, first of all, stretch anta jarigindi. Dan valla enta work done jarutundi. Ee tension valla. Ee tension vachesi. Ee stretch cheyadaniki enta ite work done chestundo. That will be stored as the potential energy. Right, so we have to calculate what is the work done by the tension to stretch the string. Atha stretching enta jarigindo chuddam. First initial ga vachesi dx length undi, dan tarvata stretch ayin tarvata length vachesi dl maaripoyindi. So therefore, what is the change in length? Ante what is the change in length means what is the displacement annanu. Is that clear? So here the change in length, the change in length due to the stretching, it is considered as the displacement of the particle or as displacement of the element, right? Displacement of the element, which is equal to which is equal to what is the change in length? dl minus dx. Ante kada initial ga dx length undi, dan tarvata em ayindi, stretch ayin tarvata dl length lo maaripoyindi, right? So what is the displacement here? Displacement of the element is nothing but dl minus dx and last. Now here deni kodiga calculation cheskunta velthunnanu, idantha total ga mathematical part untundi. So what is dl value? Now if you observe, this is a right angle triangle, ante right angle triangle lo dl enti, this is the hypotenuse avutundi, right? So hypotenuse, so therefore hypotenuse square is equal to dx square plus dy square. And here, what is dl square? Dl square, it is equal to dx square plus dy square. And from this dl can be written as, from this dl can be written as root of dx square plus dy square and last coach. So adhe ikkane rasnana. So what is dl value? Dl value is nothing but dx square plus dy square whole power 1 by 2 and rasan. And ikkada manaku square root vastundi. Dl value it is equal to dx square plus dy square whole power 1 by 2. So ee value ni ikkada substitution chesanu. Right? Okay. Now further inka chestan deni. Now dx square ni common tesukunnanu ante root of lo unchi idantha kuda root lo ikkada minus dx undi, sorry much bad, it is minus dx. Now deenlo unchi em chestunnanu ante nenu dx square ni bayadiki teeste mari dx square malli square root lo unchi bayadiki vachestund ankonde we'll get dx here. So dx of dx square ni bayadiki chestane kada, it is nothing but 1 plus dy by dx whole square out. This is nothing but malli ikkada 1 by 2 untundi, power 1 by 2 untundi. Ikkada dx square ikkada square ellipoyindi endukante idi nenu square root lo unchi bayadiki teesukochanu. 1 by 2 ante square root, remember, right? Clear? So it is nothing but minus dx out, right? Okay. Now here dy by dx, it is the slope. Dy by dx అనేది స్లోప్ అంటే నేను ఇప్పుడు తీసుకున్న దాంట్లో ఇది వచ్చేసి ఇట్ ఇస్ వెరీ 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 స్మాల్ నానా. dy by dx వాల్యూ వచ్చేసి వెరీ స్మాల్ గా. సో హియర్ dy by dx వాల్యూ వచ్చేసి ఇస్ వెరీ స్మాల్, ఇట్ ఇస్ వెరీ స్మాల్ హియర్. మరి వెరీ స్మాల్ గా ఉన్నప్పుడు దిస్ ఈక్వేషన్ కెన్ బి కన్సిడర్డ్ యాస్ బైనోమియల్ ఎక్స్‌పాన్షన్స్ ప్రకారం 1 plus x power n. And the x value which is, it is very very small, very very smaller than the 1 and then point. Then binomial expansion prakaram deni mana expansion chase force. Ela yestam 1 plus nx plus nx square plus so on.
right? Equation eppudu use chestaru when x value it is far less than 1 ainappudu. Now similarly here dy by dx value kuda it is far less than 1. Ante manam ee binomial expansion prakaram ikkada 1 plus dx by sorry dy by dx the whole square whole power 1 by 2 ni kuda mana expand cheyochu by binomial expansion prakaram, right? Sorry, mari deni expand chesthe it is equal to dx, right? Dx into 1 plus n value anta 1 by 2 nx idantha kuda x value anamata. Clear? This is nothing but x value. So n into x ante 1 by 2 into x value. X value anta ikkada dy by dx whole square. ఈ స్క్వేర్ తో కలిపి ఇదంతా కూడా x వాల్యూ. సో n into x రాశాను మైనస్ dx. ఓకే, నౌ ఈ టోటల్ దిస్ ఇస్ ద వన్ టర్మ్ అండ్ దిస్ ఇస్ ద వన్ టర్మ్. ఈ రెండు టర్మ్స్ లో నుంచి కామన్ గా ఏముంది, dx కామన్ గా ఉంది. సో నేను dx కామన్ గా తీస్తే ఇఫ్ ఐ టేక్ ఏ dx కామన్ హియర్ వాట్ ఐ విల్ గెట్ హియర్ దీంట్లో నుంచి ఇదంతా కామన్ తీస్తే ఇది మిగిలిపోతుంది కదా, రైట్. సో 1 ప్లస్ 1 బై 2 ఇంటూ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 1. సో హియర్ 1 అండ్ 1 గెట్ క్యాన్సిల్. సో ఫైనల్లీ వాట్ యుల్ గెట్ హియర్ డిఎక్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు దేర్ ఫోర్ డిఎక్స్ వాల్యూ ఇంటూ సారీ change in length it is equal to dx into 1 by 2 of dy by dx whole square. This is the change in length nana, right? Inkosari cheptanu chudandi, mana string unstretched string ante waves manu create cheyakamundu this is the unstretched string. సో ఈ అన్స్ట్రెచ్డ్ స్ట్రింగ్ లో ఒక చిన్న ఎలిమెంట్ తీసుకున్నాను, డిఎక్స్ ఎలిమెంట్ తీసుకున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే వేవ్స్ క్రియేట్ అవుతుంటాయో ఈ ఎలిమెంట్ ఈ వేవ్ పైన ఎలా ఉందో నేను చెక్ చేశాను. చెక్ చేసినప్పుడు ఏమైందంటే డిఎక్స్ లెంత్ ఇక్కడ ఈ డిఎల్ లెంత్ కి ఈక్వల్ అవ్వలేదు. డిఎల్ లెంత్ వచ్చేసి కొద్దిగా స్ట్రెచ్ అయిపోయింది. మరి ఎందుకు స్ట్రెచ్ అయిందంటే డ్యూ టు ద టెన్షన్. సో ఈ టెన్షన్స్ ఏం చేశాయంటే ఈ పార్ట్ పైన సమ్ వర్క్ డన్ జరిగింది. ఆ వర్క్ డన్ జరగడం వల్ల ఈ డిఎక్స్ లెంత్ కాస్త డిఎల్ గా మారిపోయింది. సో ఎప్పుడైతే స్ట్రింగ్ లో స్ట్రెచింగ్ జరుగుతూ ఉంటుందో దెన్ పొటెన్షియల్ ఎనర్జీ ఇట్ ఈస్ స్టోర్డ్, రైట్. సో హియర్ కైనెటిక్ ఎనర్జీ ఎలా స్టోర్ అవుతుందంటే డ్యూ టు ద వైబ్రేటింగ్ పార్టికల్స్ అబౌట్ ఇట్ మీన్ పొజిషన్ అది కంటిన్యూస్ గా వైబ్రేట్ అవుతూ ఉంటుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ స్టోర్ అవుతుంది. మరి పొటెన్షియల్ ఎనర్జీ ఎలా స్టోర్ అవుతుంది, డ్యూ టు ద స్ట్రెచింగ్. క్లియర్? సో ఆ చేంజ్ ఇన్ లెంత్ నేను క్యాల్కులేషన్ చేయబోతాను. ఆ చేంజ్ ఇన్ లెంత్ నేను ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎలిమెంట్ అని తీసుకుంటాను, రైట్. సో ఈ డిఎక్స్ లెంత్ లో ఏవైతే పార్టికల్స్ ఉన్నాయో ఆ పార్టికల్స్ సమ్ హైట్ కి రైజ్ అయింది అనుకుంటున్నాను. ఆ పార్టికల్స్ ఎంత హైట్ కి రైజ్ అయింది అనుకుంటున్నాను నేను ఇక్కడ డివై అనే హైట్ కి రైజ్ అయింది అనుకుంటున్నాను. అంటే టోటల్ గా ఈ పార్ట్ వచ్చేసి ఇలా ఉంది, ఒక ట్రయాంగిల్ ఫార్మేషన్ వచ్చింది అనక, రైట్. సో వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ లెంత్ ఇయర్? స్ట్రెచ్ అయిన లెంత్ డిఎల్ మైనస్ అన్స్ట్రెచ్డ్ అయిన లెంత్, ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఎక్స్. నౌ వాట్ ఈస్ డిఎల్? నౌ హియర్ ఫ్రమ్ ద డయాగ్రామ్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఈస్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి హైపోటెనియస్ స్క్వేర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు డిఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై స్క్వేర్. ఓకే, నౌ డిఎల్ వాల్యూ ఇట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ప్లస్ లో నేను 1/2 రాశాను. సో డిఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై స్క్వేర్ హోల్ పవర్ 1/2. సో అదే ఇక్కడ నేను సబ్స్టిట్యూషన్ చేశాను. Now here, in this one, ఈ టర్మ్ లో నుంచి నేను డిఎక్స్ స్క్వేర్ కామన్ తీసాను. మళ్ళీ స్క్వేర్ రూట్ లో నుంచి బయటికి కామన్ తీస్తే ఏమవుతుంది, డిఎక్స్ అవుతుంది. సో దేర్ఫోర్ హియర్ దిస్ ఇస్ డిఎక్స్ ఇంటూ 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 మైనస్ డిఎక్స్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, నౌ హియర్ డివై బై డిఎక్స్ అంటే నేను ఏదైతే స్లోప్ తీసుకున్నానో దట్ స్లోప్ ఇట్ ఈస్ వెరీ 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 స్మాల్. మరి వెరీ స్మాల్ అన్నప్పుడు వీ క్యాన్ యూజ్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్ ఫార్ములా. సో వాట్ ఈస్ ద బైనామియల్ ఎక్స్పాన్షన్ ఫార్ములా? 1 ప్లస్ ఎక్స్ పవర్ ఎన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎన్ఎక్స్ ప్లస్ ఎన్ఎక్స్ స్క్వేర్ ప్లస్ సో ఆన్. సో ఐఎమ్ నెగ్లెక్టింగ్ ద హయ్యర్ ఆర్డర్ టర్మ్స్, రైట్. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తారు? వెన్ ఎక్స్ వాల్యూ ఇట్ ఈస్ ఫార్ లెస్ దెన్ ద 1 వాల్యూ.
సిమిలర్లీ హియర్ డివై బై డిఎక్స్ అనేది స్మాల్ గా ఉన్నప్పుడు స్క్వేర్ అనేది ఇంకా స్మాల్ గా ఉంటుంది. సో ఐ క్యాన్ యూజ్ ద బైనోమియల్ ఎక్స్పాన్షన్. సో బై యూజింగ్ ద బైనోమియల్ ఎక్స్పాన్షన్ ఫార్ములా 1 ప్లస్ ఎక్స్ పవర్ ఎన్, ఎన్ వాల్యూ ఎంత 1 బై ఎన్ ఇంటూ ఎక్స్ కదా. So n 1 by 2 into x value. X value, what is the x value here? Dy by dx whole square. Is that clear? So minus dx and that. Now this is the one term and this is the second term. So irundi common ground term in t, it is nothing but dx here. So I am taking common of dx from both the terms. So dx in the common this thing, it is nothing but 1 plus 1 by 2 dy by dx whole square minus 1. Is the common together? So here plus 1 and minus 1 get cancelled. So therefore dx of 1 by 2 of dy by dx whole square. So what is this one? This is nothing but change in length or displacement of the element. Right? Okay. Now what is the work done by the tension? Work done by the tension in stretching the string and matter. So that work done will be stored as the potential energy. So here let us calculate what is the work done by the tension here. Work done by the tension. So work done by the tension. Work done by the tension in stretching the string. On dx length is stored as potential energy. So మనం ఒక చిన్న dx length ని తీసుకున్నాం కాబట్టి potential energy ని కూడా నేను small గా తీసుకుంటున్నాను du. So what is du? Du is the potential energy by the tension in stretching the dx length. So this is nothing but work done together. Work done anta kuda potential energy kind of story. But work done formula and the force into displacement. What is the force here? Tension into what is the displacement? And idantha dx anta kuda ela displace ayin. So what is the displacement here? Into dx of 1 by 2 into dy by dx whole square. Now rewriting this one, du by dx it is equal to t into dx ni cross multiplication chesanu, t into 1 by 2 means nothing but t by 2 into dy by dx whole square. So this is the potential energy per unit length formula. Du by dx. This is the potential energy per unit length. అంటే మనం potential energy మీరు simple harmonic motion లో potential energy of a particle calculation చేస్తుంటారు. Kinetic energy of a particle calculation చేస్తుంటారు. కానీ ఇక్కడ simple harmonic wave లో we cannot calculate the potential energy and kinetic energy for a particle. ఇక్కడ మనం వేవ్ కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం నాన్న. అంటే ఇక్కడ వేవ్ కి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ లెంత్ మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెక్ చేయండి పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ లెంత్. ఈ లెంత్ కి పొటెన్షియల్ ఎనర్జీ, అసలు పొటెన్షియల్ ఎనర్జీ దేనిపైన డిపెండ్ అవుతుంది? ఇట్ డిపెండ్స్ అపాన్ డివై బై డిఎక్స్. వాట్ ఈస్ డివై బై డిఎక్స్? డివై బై టీ బై టూనే కదా. దిస్ ఇస్ డిఎక్స్. డిఎక్స్ ని క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను, డియు బై డిఎక్స్ వచ్చింది. సో టీ బై టూ ఇంటూ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్. రైట్. నౌ హియర్ వాట్ ఈస్ దిస్ వన్? దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను. దిస్ ఈక్వేషన్ 1 రిప్రజెంట్స్. సో హియర్ దిస్ ఈక్వేషన్ 1 రిప్రజెంట్స్ పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ లెంగ్త్. This is the potential energy per unit length. This potential energy per unit length, it is also known as the potential energy density. And this is the potential energy
డెన్సిటీ అంట పర్ యూనిట్ అంటే మనం ఏదైతే క్యాల్క్యులేషన్ చేసాం. సో హియర్ ఫ్రమ్ ఈక్వేషన్ వన్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద డివై బై డిఎక్స్. వాట్ ఈస్ డివై బై డిఎక్స్? డివై బై డిఎక్స్ ఇస్ ద స్లోప్ ఆఫ్ ద కర్వ్. సో హియర్ పొటెన్షియల్ ఎనర్జీ డెన్సిటీ. సో హియర్ ఐ కెన్ సే దట్ potential energy density depends on slope of the curve. Slope of the curve here ante ee slope of the curve value enta idi, that is dy by dx nana. Ante ippudu slope ekkadaithe ekkuvaga untundo potential energy per unit length anedi kuda ekkuvaga untundi ante kada. But slope ekkada ekkuvaga untundi. So therefore from this I can say that if dy by dx is the maximum, if it is maximum, then du by dx is also maximum. Sir my slope ekkada ekkuvaga untundi id okena idi du by dx. It is equal to t by 2. This is the basic formula here. Du by dx, it is equal to t by 2 of dy by dx whole square. Right? So potential energy per unit length, potential energy density, it depends upon the slope of the curve. If the slope of the curve is maximum, then du by dx, it is also maximum. Right? అది మినిమం అయితే మరి అది కూడా మినిమం అవుతుంది. సరే మాక్సిమం ఎక్కడ అవుతుంది మినిమం ఎక్కడ అవుతుందో ఒకసారి చూద్దాం. వేవ్ ఇంకోసారి డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఇక్కడ సీ ద డయాగ్రామ్ హియర్. సో ఐఎమ్ డ్రాయింగ్ ద డయాగ్రామ్, వేవ్ డయాగ్రామ్ హియర్. నౌ లెట్ అస్ కన్సిడర్ దిస్ వైస్ ద ట్రావెలింగ్ వేవ్ హియర్. వేర్ విల్ బి ద స్లోప్ మాక్సిమం? ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ అట్ దిస్ పొజిషన్, సరే ఇది ఏ పొజిషన్ తీసుకుంటున్నాం, దిస్ ఇస్ బి పొజిషన్, లెట్ అస్ కన్సిడర్ సి అండ్ దిస్ ఇస్ డి అండ్ దిస్ ఇస్ ఈ పొజిషన్స్ హియర్. సో వేర్ యూ విల్ ఫైండ్ ద మ్యాక్సిమమ్ స్లోప్ హియర్? మ్యాక్సిమమ్ స్లోప్ ఇట్ ఈస్ అట్ బి పొజిషన్. సో అట్ దిస్ పొజిషన్ స్లోప్ ఈస్ మ్యాక్సిమమ్. అంటే స్లోప్ మ్యాక్సిమమ్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ లెంగ్త్ ఇట్ ఈస్ ఆల్సో మ్యాక్సిమమ్. సో దేర్ఫోర్ డియూ బై డిఎక్స్ ఈస్ ఆల్సో అ మ్యాక్సిమమ్. ఓకే మరి ఈ పొజిషన్ లో కూడా దిస్ ఇస్ ఆల్సో మ్యాక్సిమమ్. నౌ వాట్ అబౌట్ ద దిస్ పొజిషన్స్ ఏ అండ్ సి పొజిషన్? స్లోప్ టాన్ తీటా వాల్యూ జీరో అయిపోయింది. అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ లెంగ్త్ ఎంతనా? పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ లెంగ్త్ ఈస్ మినిమం అయిపోతుంది. దిస్ ఇస్ ఆల్సో మినిమం పొజిషన్, దిస్ ఇస్ ఆల్సో మినిమం పొజిషన్. సో ఓవరాల్ వీ కెన్ సే దట్ హియర్ these are the mean positions anta. Meer okavela oscillations ni rewind chestunnaru ankonde ikkada ee positions anni kuda mean positions nana. Particles anni kuda ila vibrate avutu untayi kada, about its mean positions. So these are the mean positions and these are the extreme positions a t e or the extreme positions, whereas this position o position, b position, d position, these are the mean positions. So it is clear that at the mean positions the slope it is maximum. If the slope it is maximum, then the potential energy per unit length it is also maximum here. Is that clear? So therefore potential energy per unit length is maximum at the mean position. Right? So conclusion enti ikkada, potential energy per unit length is maximum at mean position. అదే మరి సింపుల్ హార్మోనిక్ మోషన్ లో తీసుకున్నారు అనుకోండి, ఇఫ్ యూ కన్సిడర్ ది సింపుల్ హార్మోనిక్ మోషన్ హియర్, సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఎట్ మీన్ పొజిషన్ కైనెటిక్ ఎనర్జీ మాక్సిమం అయ్యేది. రైట్? కైనెటిక్ ఎనర్జీ ఇట్ ఈస్ మాక్సిమం ఇన్ ఎ వైబ్రేటింగ్ పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్ లో. క్లియర్? రైట్? అండ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఏమయ్యేది? ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ మాక్సిమం అయ్యేది సింపుల్ హార్మోనిక్ మోషన్ లో. కానీ ఇక్కడ చూడండి సింపుల్ హార్మోనిక్ వేవ్ లో mean position దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ మాక్సిమం అయ్యింది. నౌ లెట్ అస్ రైట్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ లెంగ్త్.
So this is the basic formula. Remember, du by dx is equal to t by 2 of dy by dx whole square, right? So here the potential energy per unit length depends upon the slope. If the slope it is maximum, then the potential is also maximum. And in simple harmonic wave, the potential energy it is maximum at mean position. Okay, now I'm writing the different forms of the equation one now. Different forms, right? Now let us consider what we are writing. The manam edaithe wave iskunnamo aa wave ni y is equal to a sin of omega t minus kx to represent chestunnan anukuntunnan. So this is the equation of a traveling wave which is moving in the positive direction, right? Positive direction kada omega t minus kx and iskunnan. So omega and k ki rendu kuda polarities different ga unnai, opposite ga unnai kabatti this is a traveling wave. This is the equation of a traveling wave towards the positive direction. So ikkada mana kavalsindi enti dy by dx kavala. So I am differentiating this equation with respect to x here. So therefore dy by dx value is equal to dx just take minus k vastundi. So minus ak sin of omega t minus kx. Okay, now let us substitute chestam. So substitute chesthe, therefore the equation one represents. Therefore du by dx value it is equal to t by 2 into dy by dx whole square. Ante dinni whole square cheyali. So this is a square k square. Sorry, this is sin enduku vastundi, sin raadu kada cos vastundi. Cos. So therefore cos square of omega t minus k. So this is the other form of the potential energy per unit length. Let us consider this is the equation 2 here, right? Potential energy per unit length, this is the equation 2 and inka round mood of ten and equations ikkada. Now inka dinni modify yes, if it is traveling with the speed of v here, then we know that speed of a wave through the speed of a transverse wave through the string ninna nechukunnam manam, v is equal to root of t by mu. Now squaring on both sides, taking the value of t here, what you will get, t value it is equal to mu into v square. Mu into v square. Okay, and also we know the value of k. What is k? K is the angular wave number. K it is equal to omega by v. Now substituting the t value and k value in this equation, then the equation 2 can be written as du by dx it is equal to du by dx it is equal to t by 2. T place lo manam mu into v square rasna ante nenu 1 by 2 into mu into v square, right? V square into a square into what is k value? K square. K square ante omega square. So omega square by v square. Omega square by v square into cos square of omega t minus kx. Sorry, this is cos square of omega t minus kx. Is that clear? Okay. Now let us see any calculations. Any cancellations there is there? Chuddam ikkada. So therefore here v square and v square get cancelled. Is there anything else here? So du by dx it is equal to half mu a square omega square cos square of omega t minus kx. So this is another formula, right? Ipudu ide formula ni malli manu omega place lo 2 pi f. Now let us write this equation here. Inkosari rastana equation. So finally ikkada what you will get here, du by dx value it is equal to half mu a square omega square into cos square of omega t minus kx. So this is another equation, equation number 3 and rastana. So equation 1, du by dx, this is the basic formula, remember. Equation 2, du by dx in terms of tension, du by dx in terms of angular, in terms of mu. What is mu? Mu is the linear mass density.
mass per unit length nana. What is mu indicates here? A linear mass density. One second. Sir. ఇప్పుడు ఇదే ఈ థర్డ్ ఈక్వేషన్ లో మళ్ళీ ఒమేగా ఒమేగా ఇట్ ఇస్ ఈక్వల్ టు 2 పై యాంగిల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మళ్ళీ ఆ యాంగిల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫార్ములాని ఇక్కడ నేను సబ్స్టిట్యూషన్ చేశాను అనుకోండి సో హియర్ వాట్ ఇస్ ఒమేగా ఒమేగా వాల్యూ ఇట్ ఇస్ ఈక్వల్ టు 2 పై ఎఫ్ ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ హియర్ ఇన్ దిస్ ఈక్వేషన్ ఒమేగా స్క్వేర్ అంటే 4 పై స్క్వేర్ ఎఫ్ స్క్వేర్ అవుతుంది సో 4 వస్తుంది కాబట్టి బై 2 తో క్యాన్సిల్ అయిపోతే 2 పై స్క్వేర్ ఎఫ్ స్క్వేర్ అంటే ఒమేగా స్క్వేర్ ప్లస్ లో 2 పై స్క్వేర్ ఎఫ్ స్క్వేర్ రాస్తాను సో దేర్ఫోర్ ఫైనల్లీ వాట్ యు విల్ గెట్ హియర్ డియు బై డిఎక్స్ వాల్యూ ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 పై స్క్వేర్ ఎఫ్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ మ్యూ ఒమేగా స్క్వేర్ ప్లస్ లో రాస్తాను మళ్ళీ మ్యూ మళ్ళీ ఒమేగా రాయకూడదు ఇక్కడ So cos square of omega t minus k. So this is the equation number 4. So these all equations are potential energy per unit length of a simple harmonic wave formula. This is the basic formula, remember. From this basic formula, we can say that potential energy per unit length depends upon the slope. If slope is maximum, potential energy per unit length it is also a maximum also. Right, clear? And from this equation here, equation 2, later equation 3, later equation 4. From 2, 3 and 4 equations, we can say that potential energy per unit length depends upon the time and position of the particle. అంటే ఆ పార్టికల్ వచ్చేసి మీన్ పొజిషన్ దగ్గర నుంచి ఎంత హైట్ లో ఉంది దానిపైన కూడా డిపెండ్ అవుతుంది ఎంత యాంగిల్ తో ఉంది దానిపైన కూడా డిపెండ్ అవుతుంది ఇస్ దట్ క్లియర్ ఓకే సో రిమెంబర్ దిస్ ఫార్ములా ద బేసిక్ ఫార్ములా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములా అనేది మనకు చాలా యూజ్ అవుతుంది అన్న ప్రాబ్లమ్స్ కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి సో డియూ బై డిఎక్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ మ్యూ హాఫ్ మ్యూ ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ ఆఫ్ ఒమేగా టి మైనస్ So this is about the potential energy, right? Potential energy ఎలా స్టోర్ అవుతుంది by stretching the string. ఆ స్ట్రెచ్ చేసేది ఎవరు టెన్షన్ సో వర్క్ డన్ బై ద టెన్షన్ ఆన్ dx లెంగ్త్ టు స్ట్రెచ్ ఇట్ విల్ బి స్టోర్డ్ యాజ్ ద పొటెన్షియల్ మరి పొటెన్షియల్ ఎనర్జీ పర్ పార్టికల్ వస్తుందా లేదు ఇట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ లెంగ్త్ ఇస్ దట్ క్లియర్ ఓకే రైట్ నా సో మనకి ఈక్వేషన్ యూజ్ అవుతున్నాను అందుకే నేను ఈక్వేషన్ 3ని రబ్ చేయట్లేదు లెట్ అస్ కన్సిడర్ ఈక్వేషన్ 3 యాజ్ ఇట్ ఈస్ నౌ ఓకే నౌ లెట్ అస్ క్యాల్కులేట్ వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ మరి హౌ ద కైనెటిక్ ఎనర్జీ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద స్ట్రింగ్ డ్యూ టు ద వైబ్రేటింగ్ పార్టికల్స్ రైట్ డ్యూ టు ద వైబ్రేటింగ్ పార్టికల్స్ ద కైనెటిక్ ఎనర్జీ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద Now what is the kinetic energy? So here let us calculate what is the kinetic energy stored in the string here. So we know that kinetic energy formula endana kinetic energy it is equal to half mass half mv square formula. Ikkada particles vibrate avadam valla manaku kinetic energy store avutundi. So I am calculating the kinetic energy stored in dx length, a small length. So therefore dk is the small potential energy stored in dx. It is equal to half into mass of dx. Ante dm and this quotient. Mass of dx. It is nothing but dm into velocity of the particle this quotient. Not the velocity of the wave, velocity of the particle, right? Particles vibrate, I think kinetic energy store out. Okay. Now, what is the dm value?
we know that mu it is equal to dm by dx mass per unit length kada, so therefore we are calculating for dx ante dx lo enta kinetic energy store ayyadu, so therefore dm by dx. From this equation we can write here dm it is equal to mu into dx kada. And what about the velocity of the particle? Here we know that velocity of the particle ela rastam ante in the equation rasanana wave equation y is equal to a sin of omega t minus kx an equation rasam kada. Now deenni this is the displacement of the particle, vibrating particle, it displaced when manu differentiation with respect to time chesam ankonde manaku velocity of the particle was. This is the velocity of the particle. Sorry, velocity of the particle it is equal to a omega cos of omega t minus k, differentiation of sin iskunte cos. Okay, now let us substitute dm value and vp value in this equation. So therefore dk value is equal to m osna chodu, therefore dk value it is equal to half into dm value and mu into dx into vp square. Vp square means here a square omega square cos square of omega t minus k. If I rewrite this one, e dx ni cross multiplication chesthe dk by dx it is equal to half into mu into a square into omega square into cos square of omega t minus kx. So this is the equation number 3, 4, 5 anukuntan. So what is this one? This is the kinetic energy density, kinetic energy per unit length. It is also called as the kinetic energy density antan. Now if you observe the potential energy per unit length and kinetic energy per unit length, both are same, half of mu mu, a square omega square cos square omega t minus k. Ante potential energy per unit length maximum aithe kinetic energy per unit length also becomes max. Are you getting? Therefore from equation 3 and 5, from 3 and 5 equations what we can write here, potential energy per unit length it is equal to kinetic energy per unit length, both are equal. So this implies that if potential energy is a maximum, then kinetic energy is also maximum simultaneously. If it becomes minimum, then kinetic energy also becomes minimum simultaneously. Sorry, but kinetic energy ekkada, sorry, potential energy per unit length ekkada maximum avochindi, mean position daggara. So these are the mean positions at which potential energy density and kinetic energy density are maximum. A position dagara ikkada a position ante mean position dagara potential energy and kinetic energy rendu maximum avutayi. అది ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర తీసుకున్నాం అనుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ మినిమం అయిపోయింది అంటే కైనెటిక్ ఎనర్జీ కూడా మినిమం అయిపోయింది. అట్ దిస్ పొజిషన్స్ హియర్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ లెంగ్త్, పర్ యూనిట్ లెంగ్త్ బికమ్స్ మినిమం. సో ఈ పొజిషన్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుందన్నా మినిమం అవుతుంది. అదే మీరు సింపుల్ హార్మోనిక్ మోషన్ లో తీసుకున్నారు అనుకోండి, సింపుల్ హార్మోనిక్ మోషన్ లో తీసుకుంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర, అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ మాక్సిమం అండ్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ మినిమం. అట్ మీన్ పొజిషన్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ మాక్సిమం అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఇట్ ఇస్ మినిమం అయ్యేది.
కానీ ఇక్కడ అలా కాదు. సింపుల్ హార్మోనిక్ వేవ్ లో పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ లెంత్ మాక్సిమం అయితే కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ లెంత్ కూడా మాక్సిమం అవుతుంది. అవి ఎక్కడెక్కడ అవుతాయి అనేది ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లో అడుగుతూ ఉంటాను. అట్ మీన్ పొజిషన్ పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ లెంత్ అండ్ కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ లెంత్ బికమ్స్ మాక్సిమం. ఇస్ దట్ క్లియర్? ఓకే. నౌ వాట్ అబౌట్ టోటల్ ఎనర్జీ? మరి టోటల్ ఎనర్జీ అనేది ఏంటి? టోటల్ ఎనర్జీ ఇట్ ఈస్ నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. కానీ ఇక్కడ టోటల్ ఎనర్జీ పర్ పార్టికల్ రావట్లేదు. ఒక సింగిల్ పార్టికల్ కి మనం పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ క్యాల్కులేషన్ చేయట్లేదు అన్న. పర్ ఏ యూనిట్ లెంత్ క్యాల్కులేషన్ చేస్తాం. అంటే టోటల్ ఎనర్జీ కూడా పర్ యూనిట్ లెంత్ తీసుకుంటాం. సో యాక్చువల్ గా టోటల్ ఎనర్జీ ఇట్ ఈస్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ తీసుకుంటాం కదా. So total energy per unit length, I am taking it as the dE by dx. Total energy per unit length dE by dx. It is equal to potential energy per unit length plus the kinetic energy per unit length. Now what is the potential energy per unit length? Half mu a square omega square cos square of omega t minus kx. What is the kinetic energy per unit length? It is also the same, half. అంటే ఈ రెండు హాఫ్ కలిస్తే ఇట్స్ నథింగ్ బట్ వన్ అవుతుంది. అంటే టోటల్ ఎనర్జీ పర్ యూనిట్ లెంత్, టోటల్ ఎనర్జీ పర్ యూనిట్ లెంత్ ఫార్ములా ఏమవుతుందన్నా ఇట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ప్లస్ హాఫ్ వన్ అయిపోతుంది. ఇట్ ఈస్ ఈక్వల్ టు మ్యూ ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ ఆఫ్ ఒమేగా టి మైనస్ కేఎక్స్. So let us consider this is the equation number 6 on this question. So what is the equation number 6 implies here? Equation number 6 implies the total energy per unit length. Now the last point here. Now total energy per unit length cos square, kinetic energy per unit length cos square, potential energy per unit length cos square. అది మనం y ఈక్వేషన్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ రాసామనుకోండి. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్? డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఈస్ y ఇట్ ఈస్ ఈక్వల్ టు a సైన్ ఆఫ్ ఒమేగా t మైనస్ k. y ఇట్ ఈస్ ఈక్వల్ టు a సైన్ ఆఫ్ ఒమేగా t మైనస్ kx. వాట్ ఈస్ దిస్ వన్? దిస్ ఈస్ ద ఈక్వేషన్ నంబర్ 1. డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఇది, రైట్? ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకోండి, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ? ఒమేగా. అంటే ఈ డిస్ప్లేస్మెంట్ కర్వ్ వచ్చేసి, దిస్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ కర్వ్. డిస్ప్లేస్మెంట్ కర్వ్ వేరీస్ విత్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ అండ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా, రైట్? కానీ ఇక్కడ డియు బై డిఎక్స్, డిఈ బై డిఎక్స్, డికే బై డిఎక్స్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకు కాస్ స్క్వేర్ వచ్చింది. నౌ హియర్ కాస్ 2θ ఇట్ క్యాన్ బి రిటర్న్ యాజ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటానో లేదా కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1 నో సమ్ ఫార్ములా ఉంది. అంటే కాస్ స్క్వేర్ టీటాని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ 2θలో రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు కాస్ స్క్వేర్ ఒమేగా ఏమవుతుంది? కాస్ 2 ఒమేగాలో రాసుకోవచ్చు కదా. అంటే కాస్ 2 ఒమేగాలో రాసుకోవచ్చు. అంటే వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ? అంటే ఈ కర్వ్స్ అన్ని మనం సపోజ్ డియు బై డిఎక్స్, డిఈ బై డిఎక్స్ అండ్ డికే బై డిఎక్స్ కర్వ్స్ గీస్తే మరి వాటి ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంటాయి? డబుల్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఎందుకు డబుల్ అవుతుంది? అర్థమైందా? ఇక్కడ స్క్వేర్ లేదా? అక్కడ స్క్వేర్ ఉందా? స్క్వేర్ ఉంటే మనం దాన్ని ఎలా రాసుకోవచ్చు? కాస్ 2 లో రాసుకోవచ్చు, 2 ఒమేగాలో రాసుకోవచ్చు. Right, so therefore here du by dx, de by dx and dk by dx varies with, ante oka vela nen curve gista varies with frequency 2f. Idi kuda competitive exams lo chaala saalu ostundanna ee rendu bits ikkada 2f and angular frequency. అండ్ యాంగిల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 2ω. అంటే ఒక టైం పీరియడ్కి మనం ఇక్కడ 1 ఆసిలేషన్ వస్తాయి డిస్ప్లేస్మెంట్లో. ఇదే 1 టైం పీరియడ్కి ఇక్కడ ఎన్ని ఆసిలేషన్స్ వస్తాయన్నా 2 ఆసిలేషన్స్ వస్తాయి.
let me draw this diagram. Okay, difference diagram is this. Close this. Just done. Final diagram. Wait for 2 minutes. Close this. Just done. Now this is the displacement curve. Right, this is the displacement curve. So one time period, the one oscillation. Adhe nenu dE by dx vesan. Leda dU by dx edesna sare curve. And along this one we can take the time. Along the x-axis time and iskunnanu. Along the y-axis dE by dx and value iskunnanu. Now if you observe here, okati time period lo manaku. Two oscillations వస్తాయి అంటే కరెక్ట్ గా వాల్యూస్ అన్ని కూడా తీసుకుంటే మనకు కరెక్ట్ గా గ్రాఫ్ ఇలా వస్తుందన్న చూడండి ఒకటి టైం పీరియడ్ లో దిస్ ఇస్ ద వన్ ఆసిలేషన్ నౌ హియర్ దిస్ ఇస్ ద వన్ ఆసిలేషన్ అండ్ దిస్ ఇస్ ద అనదర్ ఆసిలేషన్ ఆసిలేషన్ అంటే ఏంటి ఎక్కడి నుంచి అయితే రిపీట్ అవుతుందో అదే కదా కావాల్సింది ఈ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ ఈ పాయింట్ దగ్గర నుంచి రిపీట్ అయింది అంటే దిస్ ఇస్ వన్ ఆసిలేషన్ దిస్ ఇస్ వన్ ఆసిలేషన్ టూ ఆసిలేషన్ ఎందుకు టూ ఆసిలేషన్స్ ఫ్రీక్వెన్సీ 2f కావాలి ఇక్కడ ఓన్లీ వన్ ఆసిలేషన్ వై ఫ్రీక్వెన్సీ ఇట్ ఇస్ ఓన్లీ f కావాలి డిస్ప్లేస్మెంట్ కర్వ్ వేరియస్ విత్ ఫ్రీక్వెన్సీ